Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ స్విస్ ఛాలెంజ్ పద్ధతి మీరు అనుసరించినటువంటి సమయంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ఆ పద్ధతి ద్వారా ఒక టెండర్ ఖరారు చేసినటువంటి పద్ధతి ఉందా? మీరు ఒక్కరే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ దానికి భయపడ్డారు, కానీ మీరు దానికి భయపడలే చేసేస్తారు. చేసి హుసేపూర్ నుంచి ఒక కంపెనీ తెచ్చారు. మాకేం చెప్పారు? మీకు అనుకూలమైన పత్రికలు అందరూ కలిసి డి జీటిజూ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంట కన్స్ట్రక్షన్. మీరేనా చెప్పారా మాకు? మీరు ముఖ్యమంత్రి కదా, మేమందరం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కదా, మీరు చెప్పారా గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కంపెనీలతో వెళ్తున్నాం అన్న మాట చెప్పారా? ఎవరికో ఆ సింగపూర్ వాడికి పట్టుకొని మన పత్రికలు గట్టిగా నిలదీస్తే తప్ప వాడు చెప్పాడు ఏం కాదు ప్రైవేట్ కంపెనీలు ఇవి, సింగపూర్ సపోర్ట్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు, ఏ దేశం కంపెనీలు ఆ ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి. జీటీజీ అగ్రిమెంట్ ఏంటండి అది? అంటే గవర్నమెంట్ అంటే ఇందులో మరేం ఉండదు అన్నటువంటి అభిప్రాయం క్రియేట్ చేసినాక చేశారు. ఈ గవర్నమెంట్లు ఏం చేశారు? ముఖ్యమంత్రిగా ఈ చట్టంలో మీరు అధ్యక్షులు, అక్కడ క్యాబినెట్లు అధ్యక్షులు, ఇతర కంపెనీలు ఏవి పార్టిసిపేట్ చేయకుండా సుప్రీంకోర్టులో డైరెక్షన్స్ని పక్కన పెట్టి స్విస్ ఛాలెంజ్ పద్ధతి తీసుకున్నారు. ఏంటి చెప్తుంది ఈ పద్ధతి? ఎటు తీసుకెళ్తుంది? మాట్లాడితే సింగపూర్ నుంచి శంకర్ ఎవడు ఈశ్వరన్ ఒక భూసిలాగా చూపించడం. అతనే ఒక కంపెనీకి అప్పట్లో ఉండేట ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఆ కంపెనీలకు ప్రయోజనం చేయడానికి ఆయన వచ్చినప్పుడు వస్తుంది. తర్వాత మినిస్టర్, అంతకుముందు ఒకసారి తెలుసుకోండి, అంతకుముందు అతను కొన్ని కంపెనీలకి సీఈఓగా పనిచేసినటువంటి స్థాయి వ్యాపారవేత్త. అంతకుముందు చరిత్ర ఒకసారి చూడండి. కాకపోతే తెచ్చిన కంపెనీలు ఏంటి చెప్పండి? ఇదంతా కలిపి అది ఎవరికి తెలియనివ్వకుండా, ఈ వ్యవహారాన్ని తెలియనివ్వకుండా, ఎప్పుడు దొరకకుండా, ఏ డెసిషన్ని ఎప్పుడు ఇతను ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటంటే అంతర్గతంగా ఉండేటువంటి ఒక ప్లాన్ని, ఒక స్కీమ్ని, స్కామ్ని ఎవరికి తెలియకుండా చేసేటువంటి ఎత్తుగడే ఇది. ఆ ఎత్తుగడలోనే ఇవన్నీ ఒక్కటి లేదని ఉంటే ఇన్ని తప్పులు జరిగి ఉండేవి కాదు, ఇంతమందిని దబాయించడానికి అవకాశం ఉండేది కాదు. ఒక్కటి, దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, మన వాళ్ళకి అందరికీ అందుబాటులో ఇది ఉండాలి, ఇంకొకటి రాజధాని దీంట్లో అడుగు పెట్టడం కంటే చేయాలి. రాజధాని అంటే జనరల్గా ఏ ఒక్క పౌరుడికైనా ఏముంటుంది అధ్యక్ష? జనరల్గా పౌరుల తల భావన రాజధాని లాంటి ఒక ఇల్లు ఉండకపోవచ్చు, ఒక ఎకరం భూమి ఉండకపోవచ్చు, నిజంగా ఏం పని ఉండకపోవచ్చు. అది పుట్టిన గ్రామం, నా గ్రామం, నేను జన్మించిన గ్రామం అని ఎలా భావిస్తాడో మా రాజధాని అని కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక భావోద్వేగం ఉంటుంది, ఒక అటాచ్మెంట్ ఉంటుంది. దానికి ఏమి ఉండదు అక్కడ, నా రాజధాని, నా రాజధాని అంటుంది. అలాంటి రాజధానిని మీరు అలాంటి ప్రజలకి అసలు అవకాశం లేని రాజధాని రూపకల్పన చేశారు, అలాంటి ఒప్పందాలన్నీ చేశారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసి చాలా స్టడీ చేశారు, చాలా నిర్ణయాలు మంచిగా తీసుకున్నారు, అప్రిషియేట్ చేస్తారు. సింగపూర్ కంపెనీ పారిపోయింది, ఎప్పుడైతే ఇంకా మాకు క్లోజ్ చేసే మేము పారిపోకపోతే ఉంచుతాము, సఫా చేస్తాం అలాంటి కంపెనీలు పట్టుకొని. ఏంటది అగ్రిమెంట్? ఏంటి కోర్ క్యాపిటల్ని డెవలప్ చేయడానికి దెబ్బటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం పెట్టడానికి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంది, ఓ 1600 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు చెప్పినట్టే అలా 1600 ఎకరాల భూమి ఎంత కాస్ట్ ఉంటుందండి? మీరు చెప్పుకుని 4 కోట్ల లెక్క మీరు ఇచ్చారు, 6 కోట్ల లెక్కేసినా 8000. కోర్ క్యాపిటల్ది ఒక 10 కోట్ల లెక్క ఎకరం లెక్కేస్తే ఓ 16000 కోట్లు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రభుత్వం నుంచే డబ్బు ఇచ్చి ఆ కంపెనీకి వాటట ఆడికి 58%, మనకు 42%. దేశంలో ఇంత చౌకబేరం ఎక్కడైనా దొరుకుతుందా? దీన్ని ఎవరైనా మీకు అనుమానించకుండా ఉండగలరా, ప్రశ్నించకుండా ఉండగలరా? అంటే మీ తాలూకు పెంకితనంగానది అంత బరితగించి చేసే పనులే ప్రజాస్వామ్యంలో సాగుతాయి అనుకున్నారా? ఈవేళ చాలా నిర్ణయాలు వచ్చినాయంటే ఫట 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 చేయగలిగారు.
ఏంటి పీఓటీ యాక్ట్? దేనికి ఇచ్చారండి పీఓటీ యాక్ట్? ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు పంపిణీ చేస్తున్నటువంటి భూమి 52లో వచ్చినటువంటి ప్రభుత్వాలు పేదవాళ్ళకు భూమి పంపిణీ చేసి వాళ్ళు నమ్మకాన్ని కలిగించడానికి తీసుకొస్తే మళ్ళీ ఆ భూమి పీఓటీ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 77లో వచ్చింది, భూమి మళ్ళీ పెద్దలకు వెళ్ళిపోతుంది, ఆ ఊర్లో ఉండేటువంటి పెత్తందారుల అగచాయాలకి తట్టుకోలేకపోతున్నారు. ఇలాగ ఎన్ని లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసినా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ దగ్గర భూమి ఉండదు అని చెప్పి 77లో మన పెద్దలు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టమే పీఓటీ. ఆ పీఓటీ ఏం చెప్తుంది? ఒకసారి ఒకడికి అసైన్ చేసినటువంటి భూమి ఇంకా అది నాట్ ట్రాన్స్ఫరబుల్. అది ఆ సెక్షన్ 1లోనే మొట్టమొదటి చెప్తుంది. అందుకోసం అట్లీస్ట్ ప్రభుత్వం అసైన్ చేసినటువంటి భూమి కనీసం బేదల దగ్గర ఉంటుంది. అందుకే మిగిలింది ఇవాళ 65 లక్షల ఎకరాల భూమి బేదల దగ్గర మిగిలింది. వాడు నేను రైతునని ఒక భావన ఆడికి కలిగింది, ఒక ధైర్యం వచ్చింది. దానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి మొన్న ఇచ్చినటువంటి రైతు భరోసా లాంటి పథకంలో వాడికి కూడా డబ్బు అందింది. నాకు నేను ఒక రైతును అనేటువంటి భావన వాడిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మీరు ఏం చేశారు? ఇంత ఇంత కాపాడి ఇంత చేస్తే మొన్న రాజధానిలో మీరు ఆ పీఓటీ యాక్ట్ను కూడా వైలేట్ చేస్తారు. ఆ బేదలకు ఇచ్చిన భూమి ఏకంగా తెలుగుదేశం నాయకులకి చేరిపోయింది. భూమి ఆడిది తీసుకోవడం ఆ పట్టాట తెలుగుదేశం కార్యకర్త మినిస్టర్ చెప్పినప్పుడు నేను విన్నాను. దీంట్లో ఎవరికి ఇచ్చారో కూడా ఆయన చెప్పాడు చాలా క్లియర్గా. మళ్ళీ నేను అవన్నీ చెప్పక్కర్లేదు. మీరు ఎవరికి ఇచ్చారు ఆ పట్టాలు? ఏం ఉండరా? ఏ నిర్ణయం కూడా ఎవరిని మరి రానియరా మీరు? ఏంటి అన్యాయం? ఎస్ఐన్ చేసినటువంటి భూమి క్యాపిటల్ సిటీ కూడా తీసుకున్నావు, తీసుకున్న పట్ట ఆడికి ఇవ్వద్దా? ఆ భూమి కూడా ఆడికి లేకుండా ఇచ్చి పంపించావు. అందుకే ఒక రాజధాని ప్రాంతం మీరు నమ్మారు కదా, మీ శాసనసభ్యులు నమ్మారు కదా, గొప్ప రాజధాని గొప్పగా డెవలప్ చేస్తాం చేసేస్తున్నాం అందరు సంతోషంగా ఉన్నారని మీరు నమ్మారు కదా. ఎన్నికలు జరిగాయి కదా, ఆ క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చారు? న్యాచురల్గా ఒక దగ్గర ఒక క్యాపిటల్ జరిగితే మిగతా ప్రాంతాలు వాళ్ళందరికీ అసూయ ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించారంటే మా దగ్గర క్యాపిటల్ వచ్చిందని ఇక్కడ సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరిగింది? ఒక్క సీటైనా గెలిచారా? చివరికి మీ కుమారుడు పోటీ చేసినా ఓడించారు. ఏమనుకున్నారు? ఏం ఇండికేషన్? అది మీరు అనుకుంటున్నట్టు మీరు ఆలోచించుకోవాలి. అది మీరు అనుకుంటున్నట్టు మీరు చేస్తున్నటువంటిది ఎవరి రాజధానిది? ఎవరికి సంబంధించింది? ఎవరి ప్రయోజనాల కోసం? ఎవరి ప్రమాణాలను అది పెంచుతుంది? నేను దిగజారి మాట్లాడను కానీ మీరు ఆలోచించుకోవాలి. ఏంటి ఇవన్నీ చేసి ఎక్కడ పట్టుకెళ్ళిపోదు అని? మీరు ఈ వేళ చేసినటువంటి పాపాలను రెక్టిఫై చేయకపోతే మీరే చెప్పారు ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణమో లోకేష్ కళ్యాణమో మాకు తెలియదు, కానీ మీరు చేసిన తప్పులు కానీ రెక్టిఫై చేయకపోతే మీరు దివ్యాత్మ అది ఇది అని అన్నారు. దివ్యాత్మ కాదు ఇది, ప్రేతాత్మలాగా ఎంటాడుతుంటాయి ఇక్కడ ఈ పాపాలన్నీ. ప్రేతాత్మని ఎందుకని అంటామంటే ప్రేతాత్మ అంటే మనలు చెప్తుంటారు. ఒకనాడు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ ప్రేతాత్మ వెంటాడు రోజు హింసిస్తుంటుందంట. అలాగే మీరు ఈ రాజధానిలో చేసినటువంటి మీ పాపాలు ప్రేతాత్మలాగా వెంటాడే ప్రమాదం ఉంది రెక్టిఫై చేయకపోతే. చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన అనుభవాల తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. డిస్ట్రిబ్యూట్ కానీ అన్ని ప్రాంతాలకి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అలాగే రాయలసీమ, వాళ్ళు ఇంకా న్యాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వెళ్ళొద్దు వాళ్ళకి. ఒకనాడు మన నిర్ణయాలు అంటే ఎలా ఉంటాయంటే మన చుట్టూ సహచరులను బట్టే ఉంటాయి నిర్ణయాలు. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు కర్నూలులో రాజధాని పెడదామని. ఎందుకు పెడతారు సార్ అని అనుయాయులు అడిగితే బాగా వెనుకబడిన ప్రాంతం కదా రాజధాని పెడితే ఇక్కడ డెవలప్ అవుతుంది అని చెప్పాడు. పాపం ఆయన కులమో కాకపోతే డబ్బులాసో ఇంకొక ఇదో తెలియనటువంటి మహానుభావుడు కనుక వాళ్ళకి ఏ మర్మం మాయో లేనటువంటి ప్రజల దృక్పథంలో ఆలోచించే వాళ్ళు కనుక. మీరు అలాంటి ప్రకాశం పంతులు గారి నిర్ణయాన్ని కూడా అవహేళన చేశారు. మీ అసెంబ్లీ డిబేట్ చూశాను, ఆయన ఏదో ఇంట్లో నిర్ణయం తీసుకున్నాడని. తప్పది, తీసుకున్నా కూడా అందులో స్వార్థం లేదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి ఒక నిర్ణయం ద్వారా ప్రయోజనం జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది అతని నిర్ణయం.
మనవి అలాగ లేవు, మీరు తప్పుపడ్డానికి కాదు. మీరు తీసుకోలేదని ఎవరు చెప్పారు? ఎవరికీ తెలియదు. తెలిస్తే అక్కడ తెలుస్తుంది. ఆ రాజధాని కూడా ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ పెడతామా అక్కడ పెడతామని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ అన్ని భూములు కొనిపించేసి అందరి చేత వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు మీ తల బౌండరీస్ మార్చేసి దపదపాలుగా బౌండరీస్ మార్చి ఏంటది? కొన్ని కోర్టులో దొరకకుండా ఉండడానికి కొన్ని చేశారు. అది తెలివితేటలు అనగలం కానీ నైతికత అనలేదు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం కోర్టులో ప్రశ్నించడానికి అవకాశం లేదు కనుక కేబినెట్లో ఏమిటి, మీ కేబినెట్ ఏంటి, అందులోనే డప్పు లోగించే బృందం ఏంటి, అదొక నిర్ణయాల అనైతికమైనటువంటి విషయం మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ న్యాయపరంగా దొరకకుండా ఉండడానికి చేసిన పనులని తప్పట్లాగా ఆనాడు ప్రకాశం పంతులతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎలర్ట్ సహచరులు, ఒక గౌతులచ్చన్న, సర్దార్ గౌతులచ్చన్న, ఒక ఎన్జీ రంగ, ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు పెన్నేటి విశ్వనాథం, ఇట్లాంటి లీడర్స్, తరిమెల్ల నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎవరు సహచరులు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సలహాదారులు ఎవరైతారో వాళ్ళని బట్టే వస్తాయి ఆలోచనలు. మరి మీ చుట్టూ ఎవరున్నారు? ఎవరిని మీరు పెట్టుకున్నారు? మీరు చెప్పండి కొన్ని. మీకు ఎందుకంటే మంచి సలహా ఇస్తారు వాళ్ళు, ఇవ్వరండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? కార్పొరేట్ కంపెనీలు. అందుకోసం ఇది ఎవరు సహచరులు ఎవరుంటే వాటికి తగ్గట్టు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి నవాబు, ఇప్పుడు ఉన్న హైదరాబాద్ నిర్మించిన నవాబు, నా నేను హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ క్యాపిటల్ కి ఒక 400-500 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో నవాబ్ గారు హైదరాబాద్ నగరానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తూ అన్నట్ట, నేను పునాది రాయి వేస్తున్నటువంటి పట్నం అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ ఈ ప్రాంతానికి చేరి ఒక చెరువులో నిండా చేపలు ఎలా కలకల్లాడుతూ ఉంటాయో ఈ నగరం అలా కలకల్లాడాలని అతను ఆ వేళ ఓహో అలా అని ప్రార్థన చేశాడట. మరి మనమేం ప్రార్థన చేశాం? బడ్జెట్ హోటళ్ళు ఎప్పుడు ఇవే, ఎంతసేపు స్టార్ హోటళ్ళు, రియల్ ఎస్టేట్, రకరకాల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతరులకు ఎవడికి లేకుండా మన బంధువులు మనమే అంత క్యాపిటల్. మరి ఎవడు మరి లోపలికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా క్యాపిటల్, తప్పు కదా ఇది? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత ఇలాంటి నిర్ణయం చేసేస్తే ఏమైనట్టు మిగతా ప్రజలు? తప్పు కదా ఇది? మీరు విజనరీ అని మీరు నమ్మించి చాలా మంది ఇంకా రాష్ట్రంలో భ్రమంలో ఈ క్యాపిటల్ సిటీకి సంబంధించి ఏంటి ఇలాగ ఈ ప్రభుత్వం ఇలాగ ఆలస్యం చేస్తే చేస్తా, ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి దీని వెనక, ఇంత ఆవేదన ఉంది, ఇంత మోసం ఉంది. అది వేరే విషయం, ప్రభుత్వం ఆలోచిస్తుంది, డిఫరెంట్ ప్రాంతాల అభిప్రాయాలు చెప్తారు, రద్దు చేయాలో ఏం చేయాలో ప్రభుత్వం ఒక మెంబర్గా నేను చెప్తాను. అంచేత అధ్యక్ష, ఆ నగరం బ్రహ్మాండంగా వెలుగొందింది, అన్ని రకాల వర్గాల ప్రజలు ఉన్నారు. మీరేసినటువంటి ప్లాను ఎంత అన్యాయం! వాస్తవాలు చెప్తే కష్టంగా ఉంది సార్ వినడానికి. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుతూ, ఈ రాష్ట్రంలో దగా చేయబడినటువంటి ప్రాంతాలు, సాధారణమైన ప్రజలు కోరుకునేటువంటి రాజధాని పరిపాలన రావాలి. పరిపాలన ఏదో ఒక్క దగ్గరే కాన్సన్ట్రేట్ అయిపోవడం ఎందుకు అధ్యక్ష? దేనికి అయిపోవాలి, ఎందుకు అయిపోవాలి? ఏమండి, విశాఖపట్నం లాంటి ప్రాంతం ఉంది, తీసుకెళ్ళండి ఒక ఇన్స్టిట్యూట్, తీసుకెళ్ళండి అటు కర్నూలు, రాయలసీమ కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళండి, అన్ని ఒక కాన్సన్ట్రేట్ చేయడం ఎందుకు? చేస్తే ఏమవుతుంది? అరే కొన్న మన హైదరాబాద్ ఎక్స్పీరియన్సే మళ్ళీ అవబోతుంది, మళ్ళీ విద్వేషాన్ని మీరు నెగండి, కొలిచే ప్రమాదం ఉంది. నేను ఒక మెంబర్గా అడుగుతున్నా, ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయకండి, మళ్ళీ మోసం చేయకండి, మేము భరించలేము. ఇంకా వెనుకబడిన ప్రాంతాలకి అన్నిటికీ పరిపాలన, ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర, లెజిస్లేషన్ ఒక దగ్గర, జ్యుడిషియరీ ఒక దగ్గర, అన్ని కలిపి వేరువేరుగా సర్దండి, అందరికీ రాండి. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి ఏం చేయాలండి? అన్ని ఇక్కడ పెట్టి కుదిరిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి పారిపోయిన మిగతా వాళ్ళు అంటే, మిగతా వాళ్ళు
ఊరుకునే ప్రశ్న ఇస్తారు రాదు. ఆ పొరపాట్లే జరగకూడదు. నేను ఆయన ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి విషయాల మీద ఈసారి కొత్త తరానికి మీరు నాయకులు. ఇంకా మీరు ఈ రాష్ట్రంలో అధికారాన్ని తప్పకుండా ఈ ఫలాలు అందరికీ వెళ్ళాలి. మాది 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 అని అన్ని ప్రాంతాలు అందరూ అనుకునేటువంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? ఈ క్యాపిటల్ చుట్టూ ప్లీజ్ భూములు కొన్న వాళ్ళు అంటే మీరేం చేశారు? కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన మీకు కావలసినటువంటి వారికి కొంతమందికి ఇండైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది, బోర్డర్స్ ఇవి, మీరు దరిదాపుల్లో కొనండి అని. ఇప్పుడు కూడా తెలంగాణలో వాళ్ళ వాళ్ళ ఆవేదన కూడా అదే కదా. మీరు అక్కడ హైటెక్ సిటీలో మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ చేస్తారు. సిమిలర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున అనమాట. చుట్టూ భూములు ఎవరు కొన్నారు? భూములు చెప్పండి. పోనీ ఎవరు కొన్నారు భూములు చెప్పండి. కొంతమందికి మీరు ఇది తెలియకుండా ఉండడాని కోసం ఇక్కడ ఒకవేళ క్యాపిటల్ వస్తుందని తెలిస్తే రైతులు ధరలు ఎక్కువ పెంచేస్తారేమని, ఇది తెలియకుండా ఇంటెలిజెంట్ గా ఇంకో ప్రాంతంలో క్యాపిటల్ వస్తుందని భ్రమ పెట్టి ఆ అమాయకులందరికీ అటు పంపించి ఇక్కడ అవకాశాలతో కొనిపించి ఎవరున్నాయి ఈ బోర్డర్ చుట్టూ భూములు తెలిసిపోతుంది. మీరు చెప్పకపోతే ఎలా తెలిసింది వాళ్ళకి? అది అంచేత ఈ బోర్డర్స్ ని ఇందులో మీకు కావాల్సినటువంటి దగ్గర బంధువుకి ఏపీఐఎస్ఎస్ ల్యాండ్ ఇప్పించినారు. ఎంత తప్పది ఇప్పించి అది మళ్ళీ క్యాపిటల్ లోకి వచ్చేటట్టుగా బౌండరీస్ మార్చారు. ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలనుకున్నారు మీరు? తప్పు కదా ఇది చెప్పను. రేపు ఇప్పుడు ఎలాగ ఇవన్నిటికీ సమాధానం చాలా వరకు ఆయన చెప్పాల్సింది ఉన్నాయి. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పండి, ఇది ఎందుకు చేయగలిసి వచ్చి ఎందుకు చేసేమన్నది చెప్పండి. తప్పు కదా అది. ఏపీఐఎస్ నుంచి లక్ష రూపాయలకు భూమి ఇప్పించి అది క్యాపిటల్ రీజన్ లోకి తెచ్చి వందల ఎకరాలు అట్లా చేస్తేలా? తప్పు కదా అది. ఎవరి దేంట్లో ఇచ్చినా అన్నిసార్లు బోర్డర్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరిచ్చినా కూడా తప్పది. మీరు బోర్డర్స్ ఎందుకు మార్చారు? ఆ భూమి రెవెన్యూ మంత్రి గా ఉన్నప్పుడు ఇచ్చారు సార్ ఆయన. జీవో ఎంబస్ నెంబర్ 269 అధ్యక్షుడి 15/7/2015 క్లియర్ గా మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి చిత ఇవన్నీ ఇలాంటి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. టెక్నికాలిటీస్ కాదు అధ్యక్ష, మనకు ఒక అధికారం ఇచ్చారు, రాష్ట్రం విడిపోయి కట్టుబట్టలు తెచ్చామని చెప్పారు. మీరు చెప్పినటువంటి రాజధాని నిర్మాణం చేయడానికి ఎక్కడైనా పొంతన ఉందా మీరు చేసిన నిర్ణయం? కట్టుబట్టలు తెచ్చామని చెప్పారు, ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి చెప్పారు కదా మీరు. చెప్పి 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇవన్నిటి మధ్యన ఈ రాజధాని మీరు అనుకునే రాజధాని ఎన్ని దశాబ్దాలకు నిర్ణయించి ఎన్ని ప్రభుత్వాలు వస్తే జరుగుతుంది? ఇది అసాధ్యం అని తెలిసిపోతుంది కదా. అసాధ్యం అయింది ఊరకనే గ్రాఫిక్స్ చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు అన్నిటికీ కంచెలు పెట్టించారు. గ్రాఫిక్స్ అన్నను మీరు టీవీల్లో చూపించినారు. ఎంత పక్క మోసం అధ్యక్షుడి. సరే మోసం చేస్తే చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంది. నా లెక్క ప్రకారం అయిపోయింది. మీరు ఇప్పుడు చాలా నిర్ణయాలు తీసుకుంటే అసైన్ భూమి నో నథింగ్ డూయింగ్ భేదవాడికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అది నిలబడలేదు. రైట్, సింగపూర్ కంపెనీ తీసేస్తారు. రైట్ చేయండి. ఇలా చేయకపోతే ఎవడిష్టం వచ్చినట్టు దోచుకుపోతుంటే, ఎవడిష్టం వచ్చినట్టు కొల్లగొట్టేస్తుంటే ఇదేమిటిది? ఒక రాజ్యాంగంలో పనిచేస్తున్నట్ట, ఈ దేశంలో కోర్టులు ఏమైనట్టు, రాజ్యాంగ వ్యవస్థలు ఏమైనట్టు, అన్యాయం కదా ఇది. అక్కడ బ్రేక్ పడాలి. పడింది బ్రేక్. కానీ రైట్ డెసిషన్స్ తీసుకోమని నేను కోరుతున్నా. వెనుకబడిన ప్రాంతాలకు చెందినటువంటి వారిగా మేము అడుగుతున్నాం. స్కాటర్డ్గా అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి రాజధాని ఉంది. ఇంకోసారి మళ్ళీ ఒక ప్రాంతం మాకు విడిచిపెట్టి మీరు పొండి అనేటువంటి మాట అనకూడదు. రాజధానిలో అందరం పార్టిసిపేట్ చేశామన్నటువంటి భావన కలగాలి. ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. వైజ్గా ఆలోచించండి. ఏమైపోదు ఏమైపోదు. అందరు ప్రజల తరపున నిలబడండి. కొద్దిమంది ధనవంతుల వైపును కాదు, కొంతమంది బంధువుల వైపును కాదు, వేద ప్రజలు అశేషమైనటువంటి కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడమని ప్రభుత్వాన్ని కోరుతుంది. అలాంటి నిర్ణయాలు చేయండి. దానికోసం అనేక మంది ఎక్స్పర్ట్స్ని పిలవండి, రాజకీయ పార్టీలను పిలవండి. ఇక్కడ సభ్యత్వం లేని రాజకీయ పార్టీలు కూడా పిలిచి ఆహ్వానించండి. వాళ్ళ సలహా ఏంటో కనుక్కోండి. తప్పేం లేదు. అందుచేత మీరు ఏడు చూపించండి. మాకు ఈ 5 సంవత్సరాలు ఘోరం కదా. నారాయణ గారితో ఒక కమిటీ, శివరామకృష్ణ కమిటీకి నారాయణ గారికి కమిటీ,
నారాయణ గారి కమిటీ అంట. అపహాస్యం కదా అది. మీరు చెప్పిన తప్ప నారాయణ నోటమ్ముడు ఇంకో మాట ఎప్పుడైనా మాట్లాడతాడా చెప్పండి. చాలా అభిమానం వస్తుంది నీకు అది. అతనికి వేసేసా శివరామకృష్ణ కమిటీని అవమానం చేస్తా. ఆ తర్వాత ఎవరు నీ సలహాదారులు అంటే ఓ సినిమా డైరెక్టర్ అతనా, ఎవరది, రాజమౌళి. అతను బొమ్మలు చూపించే కొన్ని రోజులు మాకు. ఇంకొకటి బోయపాటి శ్రీనాథ్ అతను ఒకడు. వీళ్ళందరూ నీకు రాజధాని సలహాదారులా. ఏమిటండి అన్యాయం? ఎంత పోనీ అమాయకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత మోసం చేస్తారా? కరెక్ట్ కదా అధ్యక్ష? ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, మరొకసారి మీ మోసపోవడానికి పునాదులు మీరు వెయ్యొద్దండి. దయచేసి ఈ ప్రాంతాల ఆవేదనని మీరు పరిగణలోకి తీసుకోండి. చిరకాలం మీకు గుర్తుపెట్టుకుంటారు. ఇంకొక అన్యాయానికి గురికాకుండా ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిలబడతారనేటువంటి మాద నేను చెప్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఆ విషయాల జోలికి నేను పోదలుచుకోలేదు. దీనికి ప్రభుత్వం నుంచి మాకు సరైనటువంటి ఇష్యూరెన్స్ రావాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీకు, విన్నటువంటి మా సభ్యులకి నమస్కారం, సెలవు.